విశాఖపట్నం ప్రజలకు ఈ సందర్భంగా మీరిచ్చే సందేశం ఏమన్నా అంటే ఎన్నికల తర్వాత మీరు ప్రజల్లో కలిసి మమేకమే తిరుగుతున్నారు, మళ్ళీ ఇంకా ప్రజల్లోనే ఉన్నారు కదా, పార్టీ నుంచి ఏదైనా సందేశం ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఓడిపోయామండి. విశాఖపట్నంలో బాగానే గెలిచామనుకోండి, నలుగురు ఎమ్మెల్యేని గెలిచాము. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వి నీడ్ టు గివ్ ద స్పేస్ టు ద రూలింగ్ పార్టీ. వాళ్ళు ఫస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నారు, 1 ఇయర్ వాళ్ళకి ఇంకా గవర్నెన్స్ అలవాటు అవ్వాలి. అందుకే నేను 1 ఇయర్ పెద్ద ఏ ఐడియాని క్రిటిసైజ్ చేయలేదు, బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పడం జరగలేదు. ఎందుకు అంటే పర్సనల్గా తీసుకుంటున్నారు అన్నీ, కానీ ఐడియా బేసిస్ మీద క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆపోజిషన్ బాధ్యత ఏంటి అంటే గవర్నమెంట్ ఏ దారిలో ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోతే, మనం క్వశ్చన్ ప్రశ్నించిపోతే ఇంకా వెళ్తారు ఆ తప్పుదారిలో, అది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాని లోపల కోవిడ్ వచ్చేసింది, 1 ఇయర్ ఇంకా పూర్తి అవ్వకుండా కోవిడ్ వచ్చేసింది. గత 6 మంత్స్గా అందరూ లిమిట్ అయిపోయారు ఫిజికల్గా బయటికి వెళ్ళడానికి. సో ఇది చాలా కష్టకాలం, గవర్నమెంట్ తప్పకుండా దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మళ్ళీ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ ఇవ్వడం నేను చేస్తాను. ఓకే, ఒక చివరిగా ఒకటి అండి, ఇటీవల కేంద్రం కొన్ని యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేసింది, అంటే అడ్డదారులు దొక్కుతున్నాయనే ఉద్దేశంతో. ఆ జాబితాల మీద ఉందా? నేను చూడలేదు, చదివాను. ఆ జాబితాలో గీతం యూనివర్సిటీ ఏమైనా ఉందా? దాని మీద మా వాళ్ళు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అదేమి, అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరో దురుద్దేశంతో టైమింగ్తో ఏదో చేయడం అనేది. బేసిక్లీ పాయింట్ ఏంటి అంటే, మీ పేరు, మీ పూర్తి పేరు చెప్పండి. బైరిశెట్టి నాగరాజు. బైరిశెట్టి, బైరిశెట్టి నాగరాజు. ఇప్పుడు మిమ్మల్ని నాగరాజు బైరిశెట్టి అని పిలిస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అది కూడా అంతే. ఇప్పుడు ఏమన్నారంటే, మీరు ఉదాహరణకి గీతం యూనివర్సిటీ, మీరు గీతం యూనివర్సిటీ కాదు, మీరు గీతం డీమ్ టు బి యూనివర్సిటీ అని పిలుచుకోండి. ఓకే, పేరు మార్పు. ఓకే, మనం చేసే పనిలో మార్పు లేదు, మన మనస్తత్వంలో మార్పు లేదు, మన హోదాకి మార్పు లేదు. అది కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే, కొన్ని యూనివర్సిటీ స్టాటస్ లేని వాళ్ళు కూడా యూనివర్సిటీ అని కొన్ని రాష్ట్రాల్లో చెప్పి స్టూడెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నారు. అందుకే జనరల్గా అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్కి దేశవ్యాప్తంగా 130 ఉన్నాయి, దాంట్లో బిట్స్ బిలానీ అవనివ్వండి, మణిపాల్ అవనివ్వండి, అందరికీ వాళ్ళు ఏం ఇచ్చారంటే, మీరు డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కాబట్టి మీ పేరులో మణిపాల్ డీమ్ టు బి యూనివర్సిటీ, గీతం డీమ్ టు బి యూనివర్సిటీ అని పెట్టుకోండి, జస్ట్ యూనివర్సిటీ అని పెట్టద్దు అనేది పేరు సలహా, హోదాకి సంబంధం లేదు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? మేలో ఇచ్చారు. ఇప్పుడు అక్టోబర్లో ఇప్పుడు ఎందుకు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో మాకు అడ్మిషన్ జరిగే టైంలో? అంటే మనం కొంచెం తెలివి ఉంటే మనకు అర్థమైపోతుంది, ఎవరో దురుద్దేశంతో దీన్ని కొంచెం ఫేక్ న్యూస్ ప్రాపగాండా చేద్దాము అని. హోదా రద్దు అనేది అంత సింపుల్గా చేయరండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అండ్ దాని కేటగిరీస్ కూడా ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. మీ యూనివర్సిటీ బాగాలేదు అనేది ఒక ఇండికేషన్ ఉండాలి. మనది కేటగిరీ 1 యూనివర్సిటీ, గ్రేడ్ A యూనివర్సిటీ. దేశంలో ఉన్న 500 యూనివర్సిటీస్లో మనం టాప్ 30-40 యూనివర్సిటీస్లో ఉన్నాం. మరి ఉన్నప్పుడు మననే డీరికగ్నైజ్ చేస్తే మరి మిగతా 400 యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి? మూర్తి గారు బతికున్నంత వరకు కూడా గీతం యూనివర్సిటీకి ఒక బ్రాండ్ లాగా ఉండేవారు, ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు, మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఆయన మరణం తర్వాత మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు యూనివర్సిటీలో అసలు, అంటే మొత్తం మీద? అంటే విద్య వల్ల సమాజాలు మారిపోతాయండి. ఎడ్యుకేషన్ ఈజ్ అ వే ఆఫ్ అప్లిఫ్ట్మెంట్. ఓకే, జనరల్గా నాకు డబ్బులు ఉన్నాయి లేకపోతే నా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఉంది, నేను పెద్దగా చదవకపోయినా పెద్ద కష్టపడకపోయినా సరే బాగానే ఉంటుంది నా జీవితం. కానీ డబ్బులు లేని కుటుంబంలో, అంటే అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పైకి రావాలంటే ఇవాళ సమాజంలో అవకాశాలు చాలా కష్టంగా ఉంటాయి. కానీ ఆ అవకాశాలు రావాలంటే విద్య అనేది గొప్ప దారి దానికి. సో మూర్తి గారు కూడా గీతం పెట్టినప్పుడు మనం దీని ద్వారా చాలామందికి అప్లిఫ్ట్మెంట్ ఇద్దామనే ఉద్దేశంతో పెట్టారు. మనం అప్పటి నుంచి ఇప్పుడు దాకా 40 ఏళ్ళలో చాలా స్ట్రెంగ్స్ వచ్చినాయి, పెరిగాము, ఎడ్యుకేషన్ ఖర్చు పెరిగిపోయింది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే, ఎవరైతే అర్హతదారులు అంటే తెలివైన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం మన దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీతాలు మనం మిగతా కాలేజెస్ కన్నా డబుల్ కడుతున్నాం, ఎందుకంటే మనకి హై క్వాలిటీ ఫ్యాకల్టీ కావాలి. ఆ ఖర్చు ఎవరికో పాస్ ఆన్ చేయాలంటే స్టూడెంట్ కాస్ట్, ట్యూషన్ కాస్ట్లో పెరుగుతుంది. కానీ అలాని డబ్బు లేని వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. సో నేను వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మొదటిసారి స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేశాను. మేము అడ్మిట్ చేసిన స్టూడెంట్స్లో రఫ్లీ ఒక 12% or 13% స్కాలర్షిప్ ద్వారా అడ్మిట్ చేశాం. ఈసారి ఆ స్కాలర్షిప్ని మేము డబుల్ చేశాం. ఈసారి ఆల్మోస్ట్ 27-28% స్కాలర్షిప్ ద్వారా అడ్మిట్ చేశాం. దాని అర్థం ఏంటి అంటే, డబ్బులు అవసరం, బిల్డింగ్స్ కట్టాలి, జీతాలు కట్టాలి, ఇవన్నీ లేకుండా మనం ముందుకు వెళ్ళాం.
కానీ అలా అని మంచి స్టూడెంట్స్ డబ్బులు లేకపోవడం వల్ల మన దగ్గర రాకపోవడం అనేది జరగకూడదు అందుకే మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో వి ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు దాకా మేము బాగా చేసాం వీఆర్ దేశవ్యాప్తంగా ఒక పేరు సంపాదించాం కానీ దాంతో ఐఎమ్ నాట్ హ్యాపీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో గ్లోబల్ 100లో ఒకటిగా ఉండాలనేది నా ఆశయం హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.